హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్ అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు. సో ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ చూసినా అలాగే కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా చిన్న బతుకమ్మను పేరు చేసి చక్కగా మంచిగా రెడీ అయిపోయి బతుకమ్మ పాటలతో మారు మోగిపోతాం. సో అందరు కూడా చాలా చక్కగా ఆడుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్స్ అటువంటి ఏం లేవు. కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ వాళ్ళు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొన్ని ప్లేసెస్ వాళ్ళకి కేటాయించారు. ఆ ప్లేసెస్లోనే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట. అందరి ఇళ్లలో ఒక రకమైనటువంటి ఆనందం, సంతోషం. ఎందుకంటే శాలరీ వచ్చేసింది, వచ్చి 6 రోజులైంది. చక్కగా అందరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి మై డియర్ మామాస్ అండ్ మామీస్, మనం కూడా చక్కగా ఈరోజు బతుకమ్మ పాటలు వేసుకుంటూ బతుకమ్మకు ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అశోక్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో ఇంకా ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా ఆలస్యం చేయకుండా 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ ఈరోజు ఏం చేస్తారు ఏంటి అనేది మరి కాసేపట్లో తెలుసుకుందాం. ఈ బతుకమ్మను పేర్చడానికి రకరకాల పువ్వులను ఉపయోగిస్తారనమాట. ఓకే, అయితే ఇందులో ఒక రకమైనటువంటి పువ్వుకు చాలా ప్రత్యేకమైనటువంటి ఒక గుణం ఉంది. ఏంటా గుణం అంటే, ముందు నుండి వెనక్కి చదివినా వెనక్కి నుండి ముందుకు చదివినా ఒకే విధమైనటువంటి ప్రొనౌన్సేషన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు వికట కవి అని ఉంది. మనం ముందు నుండి వెనక్కి చదివినా వెనక్కి నుండి ముందు చదివినా వికట కవిలా అనే ఉంటుంది. అలాగే బతుకమ్మను పేర్చే పువ్వులలో కూడా ఒక పువ్వుకు ఈ ప్రత్యేకమైనటువంటి అది ఉందన్నమాట. సో ఇంతకీ ఏంటి ఆ పువ్వు, బాగా గెస్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది బతుకమ్మ గురించి. వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎస్, ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చక్కని బతుకమ్మ పాట విన్నాం కదా. అయితే ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి లాస్ట్కు సద్దుల బతుకమ్మతోటి ముగుస్తాయి అన్నమాట ఈ కార్యక్రమాలన్నీ కూడా. అయితే దీని గురించి ప్రతి యూట్యూబ్ ఛానల్లో రకరకాల పాటలు రెడీ చేస్తూ ఉన్నారు. బోల్డ్ అన్ని వ్యూస్ వస్తూ ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి తెలంగాణ మట్టి పరిమళాన్ని వెదజల్లుతున్నటువంటి అద్భుతమైనటువంటి పాటలన్నీ కూడా రావడం జరిగిందనమాట. అందుకోసమే చక్కగా ప్రతి ఒక్కరూ హాయిగా ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఇది జనరల్గా మనము దేవుళ్ళను పువ్వులతో పూజిస్తాం, కానీ పువ్వులనే దేవుళ్ళుగా పూజించే ఒక అరుదైన సంస్కృతి తెలంగాణకి సొంతం. ప్రతి పువ్వులో ఒక దేవుడు కనబడతాడనమాట. అలాగే తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ప్రకృతితో మమేకమైనటువంటి ఈ బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేస్తున్నారనమాట. సో ఈ ఎవరైతే చీరలను నమ్ముకొని చీరలను నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరోక్షంగా ఉపాధి మార్గం కూడా కల్పించడం జరుగుతుంది. సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బతుకమ్మ చీరలు కొందరికి ఇష్టం ఉంటాయి, కొందరికి లేవు. కానీ ఆడపడుచులకి శారీ పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా అలానే చేస్తున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్కి గట్టిగా చెప్పట్లు. చిన్నప్పుడు నేను కూడా ఈ బతుకమ్మలకు పోయేవాడిని. ఎందుకో తెలుసా, పలహారం పెడతారు అక్కడ. నాకు ఒకటే టెన్షన్, ఎంతసేపు ఆడతారు, ఎప్పుడు ఈ పలహారం పెడతారు. ముందుగానే ఎవరెవరు పలహారం పెడతారు ఏంటి అని నాకు ముందే తెలిసిపోయేది. చిన్నప్పుడే దేవుడు నాకు ఇంత మంచి మైండ్ ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం. ఆంటీ, మా అమ్మ కరివేపాకు ఈ మంది అని, అయ్యో కరివేపాక తీసుకోమా, ఏ చెట్టు దగ్గర ఉన్నాయి తీసుకోపో అని చెప్పేసి అన్నది అనుకో. అమ్మో ఈ ఆంటీ మంచిది. మా అమ్మ టీ పొడి ఈ మంది, కొంచెం ఇస్తావా అని, టీ పొడి లేదు ఏం లేదు, వీడికే 4 సార్లు వచ్చి ఆడుకొని పోయాను. అమ్మ ఇది అస్సలే ఇదని అంటే పలహారం మనకు ఎవరెవరు పెడతారో కూడా తెలిసిపోద్ది అనమాట. ఎవరెవరు కొంచెం మంచిగా ఇట్లా చేతుల నిండా రకరకాల. సో ఈ పలహారంలో ఒక్కొక్కరి ఒక్కొక్క తీరుగా ఉంటుందన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పలహారం పెడతారనమాట. మరి ఈరోజు ఏం పలహారం పెడతారు తెలుసా? ఈరోజు ఏం పెడతారు అంటే 9 రోజులు 9 రకాల నైవేద్యాలు సమర్పిస్తారనమాట. మొదటి రోజు అంటే ఈరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపినటువంటి ప్రసాదం పెడతారన్నమాట. ఎంత బాగుంటుంది! నువ్వులు, బియ్యం పిండి, నూకలు, అలాగే అందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తారు. తింటే ఇక మన సత్యనారాయణ వ్రతం రోజు చేసుకునే ప్రసాదంలా అంత బాగుంటుందన్నమాట. సో ఇంకా చాలా ఉంది దీని గురించి మనం మాట్లాడుకోవడానికి. కాకుంటే ఫస్ట్ నుండి చివరగా, చివరి నుండి ఫస్ట్గా ఒకే రకమైనటువంటి అక్షరాలు వచ్చే ఒక పువ్వు ఉన్నది. దాని ప్రత్యేకత సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక విషయము అందరికీ తెలియజేస్తుంది. అందరూ కూడా వినాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ పాట మీద ఆడుకోవాలి అని కూడా తెలియజేస్తున్నారనమాట. తెలంగాణ ఆడపడుచులు 9 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో, ఈసారి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందినటువంటి అల్లిపూల వెన్నెల అంటూ సాగే బతుకమ్మ పాట విడుదలైంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ గారు దీనికి సంగీతం అందించారు. ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ పాటను భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరించారనమాట. అక్కడ తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి భూదాన్ పోచంపల్లి. పోచంపల్లి అనగానే నాకు భలే శారీస్ గుర్తొస్తాయండి. ఎంత బాగుంటాయండి పోచంపల్లి శారీస్! ఎప్పుడైనా వెళ్ళారా మీరు పోచంపల్లికి? ఈసారి వెళ్ళండి, దర్శించండి. ఓకే, అలాగే శారీస్ చూడడం కాదు, కొనుక్కోండి. కొన్ని శారీస్ అయితే అద్భుతం, అపురూపం. మీరు ఎన్నో శారీస్ కట్టుకుంటారు, కానీ పోచంపల్లి శారీస్ కనుక మీరు కట్టుకున్నారనుకోండి, ఇక అంతే, మీ అందం ద్విగుణీకృతం అయిపోతుంది. సో మనందరూ కూడా వెళ్ళండి చక్కగా. మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు. పోచంపల్లి శారీలో కట్టుకొని మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి మామగారు. నమస్తే అండి. ఓ, నళిని కుమార్ గారా? ఉన్నారా మీరు అసలు ఈ లోకంలో? ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఎక్కడ పోయారు? నేను ఎక్కడికి పోలేదు, రోజు షో వింటా ఉన్నాను. కాకపోతే కొంచెం ఇంట్లో పనులు ఎక్కువైపోయి బిజీగా ఉన్నాను. ఆ టైంకి మీ షో టైం అయిపోయాక 8:30కి మాత్రం ఫ్రీ అయిపోతున్నాను ప్రతిరోజు. ఓకే, వెరీ గుడ్. యా, నేను ఇప్పుడు ఫాలో అవుతూనే ఉన్నాను మామ పొద్దుటి నుంచి, కానీ మీ షో ఒకటే మిస్ అయిపోతున్నాను. అవునా? నో ప్రాబ్లం. నాది యూట్యూబ్, మన యూట్యూబ్లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యూట్యూబ్లో ఉంటుంది. చక్కగా సమయం దొరికినప్పుడు వింటూనే ఉండండి. అలాగే మీకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఎప్పుడన్నా బతుకమ్మ ఆడారా? ఎప్పుడైనా చూసారా బతుకమ్మ ఎలా ఆడతారు ఏంటి అని? లేదు మామ, నేను చూడలేదు ఎప్పుడు. మాకు ఇక్కడ ఆంధ్రాలో చేసుకోరు కదా, హైదరాబాద్ ఎవరు లేరు నాకు బంధువులు. అవునా? చూడకుండా కూడా ఈసారి యూట్యూబ్ లో కొట్టండి ఒకసారి. ఓకే, యూట్యూబ్ లో చూసాను మామ, యూట్యూబ్ లో చూస్తాను. సో లేడీస్ అందరు కూడా చుట్టుగా చేరేసి రాగయుక్తంగా చక్కగా ఒక లయబద్ధంగా ఈ చప్పట్లన్నీ కూడా కొట్టుకుంటూ అలా గుండ్రగా తిరుగుతూ ఉంటారనమాట. అవును, ఆ పాటలు కూడా నాకు చాలా ఇష్టం మామ. అదే ఏదో సిద్ధు సిద్ధుల శివుడి చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ఎక్కువ. అది నా ఫేవరెట్ సాంగ్ మామ. అది అవునా? చిత్తూ చిత్తూల బొమ్మ దాన్ని పాడతారు కదా ఎవరే అనుకుని. మనం కూడా ఇప్పుడు అటు ఆ పాట మన దాంట్లో ఉందా లేదా చూద్దాము. ఒకవేళ అటువంటి పాట ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. తప్పుకున్నామమ్మా. ఓకే, సో మరి ఆంధ్రలో ఇక్కడ తెలంగాణ చేసినంత బాగా అంటే చేసుకుంటాము. రోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము, అర్చన, ఇంతవరకు ఇట్లా పువ్వులను అలంకరించడం అవన్నీ అక్కడే బాగా చేస్తారు మన తెలంగాణలో. నేను ఈ బతుకమ్మ పండుగకే వెయిట్ చేసేవానండి. అవునమ్మా. వరంగల్లో 1000 స్తంభాల గుడి అని ఉంటుంది. ఈ 1000 స్తంభాల గుడిలో ఎట్లా అంటే, ఇక ఆ రోజు వస్తారు కదా అని చెప్పేసి నేను అప్పుడు టీవీ రిపోర్టర్గా పనిచేసేవాడిని. ఒక ప్రముఖ టీవీ ఛానల్కు లైవ్లో వెళ్ళిపోయేవాడిని అనమాట. మంచి డ్రెస్ వేసుకునేది, ఎక్కువగా నేను బ్లూ కలర్ షర్ట్లోనే మా డెస్క్ నుండి ఆనేరు నుండి అడుగుతారు, ఏమయ్యా మహేష్ ఎప్పుడు కూడా బ్లూ ఏనా నువ్వు వేసుకుంటావు అడుగుతున్న వాళ్ళు. అయ్యో మామా, మైక్ పట్టుకొని నిన్నే చెప్దాం అనుకున్నాను మామా. మీకు బ్లూ ఎంత బాగా సూట్ అవుతుంది తెలుసా మామా? మీరు బాలు గారితో ఇంటర్వ్యూ చేశారు అప్పుడు, ఉప్పల బాలు గారితో అప్పుడు అదే వేసుకున్నారు. ఇప్పుడు ఆయన విషయం అవసరమా నీకు ఈ పండుగ సందర్భంగా? వాడి గురించి ఎందుకు అమ్మా? అరే మీరు ఎడ దొరికిర్రమ్మా, నాకు అసలు అర్థం కాదు. సరే ఇక ఆ విషయం వదిలిపెట్టేసేయండి. ఇక నాకు ఉప్పల బాలు వాడు ఎందుకు కోపం వచ్చిందంటే అండి, వచ్చిన తర్వాత కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సార్ అని మాట్లాడాడు. బాగానే అడిగాను కాసేపు. మీరేంటి మీరు ఎప్పుడు సీరియస్గా ఉంటారా అన్నారు. అంటే యా సీరియస్గా ఇలానే ఉంటాను అన్నాను. కొంచెం ఏదో మామూలుగా నవ్వుతూ మాట్లాడాను. ఇక నేను సీరియస్గా ఉన్నప్పుడు మాత్రం కొంచెం దూరంగా కూర్చున్నాడు. ఇక నేను ఎప్పుడైతే నవ్వుతూ మాట్లాడానో బావా 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 అని చెప్పి దగ్గరికి వచ్చి నేను అన్నాను, మీరు దయచేసి మీరు నన్ను బావా అని పిలవద్దు బాలు, మీరు బాగా లేదు బావా, నేను బావానే పిలుస్తాను. నేను అనుకున్నాను అరే అట్లనే సీరియస్గా ఉంటే అయిపోవు కదా, ఎందుకు నవ్వాను నేను అని చెప్పేసి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మెసేజ్ పెడుతుంటాడు బావా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి పెడుతుంటాడు. నేను అనుకున్నాను బాలుకి ఇంత పర్సనాలిటీ చూసి పాపం ఎన్నో సంవత్సరాలు అయింటుంది, తనకన్నా మించిన పర్సనాలిటీని హైట్ లో అందరూ ఆయనకన్నా పొట్టిగా ఉంటారు, బాలు కన్నా మీరు ఒక్కరే అంత హైట్. అయితే ఓకే సుగుణశ్రీ గారు ఎలా ఉన్నారండి? సుగుణశ్రీ గారు బాగున్నాం మామా. మీకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు మామా. మీకు కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మాకు ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది మామా. శరన్నవరాత్రులు బాగా ఘనంగా జరుగుతాయి మామా. ఓకే 9 రోజులు 9 రోజులు రేపటి నుంచి స్టార్ట్ మామా. మాకు రేపటి నుండి స్టార్టా? అలాగే మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే రేపటి నుండి షిరిడి సాయిబాబా ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారనమాట. అంటే ఇప్పుడు దాకా అనుమతించలేదు, చేయలేదు. ఈ మేరకు భక్తులు పలు నియమ నిబంధనలను పాటిస్తూ స్వామివారిని సాయివారిని దర్శించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ప్రతిరోజు 15,000 భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు వాళ్ళు చెప్తున్నారనమాట. భక్తులు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పేసి చెప్తున్నారు. గర్భిణీలు, అలాగే 10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ళు దాటిన వారిని ఆలయంలోకి అనుమతించడం లేదని చెప్పేస్తున్నారనమాట. సో 65 ఏళ్ళు దాటిన వారిని అనుమతించరు. మిమ్మల్ని అనుమతిస్తారనుకుంటా. అవును, కేసులు పూర్తిగా తగ్గాయి. అనుమతించరండి, ముందు మా అమ్మగారిని పంపిస్తే ఓకేలే అనుకుని అనుమతిస్తారు మమ్మల్ని. మేము ఎప్పుడు మా అమ్మగారు అనుకలే ఉంటాం. చెప్పేసేయండి చక్కగా. మనం జోకులు చెప్పేసుకుందాం ఈరోజు. ముగ్గురం 3 జోకులు చెప్పుకుందాము. చెప్పేసి జోక్ ఏంటంటే, పండుగ వస్తుంది ఏమండి నాకు నెక్లెస్ కావాలండి, ఎప్పుడు చూసినా మీరు ఎప్పుడు చీరలే కొంటారు అని అంటే మా దగ్గర డబ్బులు లేవే అంటాడు. లేదు ఎట్లయినా కొనాలని రోజు సతాయిస్తుంది భార్య. సరే అని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి చూస్తుంది, ఒక 5 లక్షలకి సెలెక్ట్ చేసుకుంటుంది. ఏం చేస్తాడు మహానుభావుడు? చెక్ రాసి ఇచ్చేస్తాడు 5 లక్షలకి. అంటే సార్ చెక్ ఇచ్చారు సార్, రేపు పండగ, 2nd Saturday, సండే, ఎట్లా క్యాష్ చేసుకోవాలి సార్, క్యాష్ ఇవ్వండి సార్ అంటే నో, మేము నగలు కూడా పట్టుకెళ్ళం, మీ దగ్గరే ఉంచుతాం, చెక్ కూడా మీ దగ్గరే ఉంచుకో, క్యాష్ అయ్యాక మేము నగలు తీసుకెళ్తాం అంటాడు. ఇంటికి వచ్చేస్తాడు, పండగ అయిపోద్ది. సోమవారం ఫోన్ చేసి సార్ మీరు నెక్లెస్ తీసుకెళ్ళారు సార్, ఆ క్యాష్ అవ్వలేదు సార్, చెక్ ఏం బ్యాంకులో ఏం డబ్బులు లేవు సార్ అంటే హలో ఇప్పుడు ఏంటి చెక్ నీ దగ్గర ఉంది కదా, చింపావతలు పడేసుకో, నీ వస్తువు నీ దగ్గర ఉంది కదా. అదే సార్ మేడం ఊరుకోరు కదా సార్, మేడం సెలెక్ట్ చేసుకున్నారంటే నీకేం తెలుసు నీకేం తెలుసు, ఎంత స్వర్గ సుఖాలు అనిపించని 4 రోజులు నాకు అది చాలీ జన్మకే. అరే నీకు మిమిక్రీ కూడా వచ్చా, బాగానే ఉంది మిమిక్రీ. బాగా చెప్పారు సుగుణశ్రీ గారు. తను ప్రిపేర్ అయింది మామ, నాకేం గుర్తు రాలేదు, మీరు చెప్పండి మామ. నాకు జోక్ కూడా అర్థం కాలేదు మామ, ఏం చెప్పింది లాస్ట్ లో. మీది కూడా అదే పరిస్థితి? నాది కూడా అంటే మీకు కూడా నిజంగా లాస్ట్ లో అర్థం కాలేదు విని ఏం చెప్పావో. అవునా, మంచిగా వినాలి మీరు. మేడం మేడం జోక్ చెప్తుంటే మంచిగా కాన్సన్ట్రేషన్ చేయాలి మీరు. మీ ఆయన గురించి ఆలోచిస్తే ఎట్లా నాకు అర్థం కాదు. చేశాను మా ఆయన, అర్థం కాలేదు. సరే మీకు అర్థమైంది కదా మా ఆయన ఏం చెప్పింది లాస్ట్. ఇప్పుడు మళ్ళీ అదే జోక్ నేను చెప్పనా? చెప్పండి. ఇది ఎక్కడ అన్యాయం అండి. ఇంకేంది, ఆమె కాల్ చేసి నీకు పర్సనల్ గా చెప్పేస్తుందట. సరేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బోత్ ఆఫ్ యూ. మంచి పాట. ఆన్సర్ ఏమనుకుంటున్నారు మీరు? గునుగు అంటే ఎట్లా అవుతుంది? గునుగు అంటే అడవుల్లో పెరగద్ది, శాలల్లో అదే కదా. వాటిని కలర్స్ లో అద్దుతారు మామ, రంగురంగుల కలర్స్ లో అద్ది అలంకరిస్తారు మామ. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇదే క్వశ్చన్ అడిగారు, మేము చెప్పాము మామ మీకు. అయ్యో, ఇలాగే ఇలాగే ఒక స్కూల్లో టీచర్ అడుగుతున్నాడు అనమాట, పిల్లలు ఇప్పుడు ఈ గునుగు, వికటకవి ఎటు నుండి చదివినా ఒకే విధంగా వచ్చేది, కొన్ని కొన్ని పదాలు చెప్పండి రానగానే పోరాపో అన్నాడట. టీచర్ చాలా సీరియస్గా, ఏ తలకాయ ఎట్లా తిరుగుతుందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇదేనేట్రా ఒక టీచర్తో మాట్లాడేది సార్, నేను అన్నది పోరా పో అన్నాడు సార్, అంతే తప్ప వేరేది ఏం లేదు సార్. Anyway, thank you very much both of you, Nalini garu and Subhasri garu. Bye bye, take care. Bye bye. Ikka AR Rahman garu music అందించినటువంటి ఆ బతుకమ్మ సాంగ్ విందాము. ఎలా ఉంది ఏంటి ఆయన ఎలా ప్రజెంట్ చేశాడు, స్టార్టింగ్ మ్యూజిక్ ఎలా ప్రజెంట్ చేశాడు, పాట వస్తున్నప్పుడు ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్, పల్లవికి చరణానికి మధ్య ఆయన ఏ ఇన్స్ట్రుమెంట్ని వాడారు, అలాగే మంద్ర స్థాయిలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ వేయడం జరిగింది, ఓకే, అలాగే ఎటువంటి గమకాలప్పుడు ఎటువంటి మ్యూజిక్ యూజ్ చేయడం జరిగింది, పల్లవికి చరణానికి మధ్య ఎన్ని రకాల మ్యూజిక్స్ అందించడం జరిగింది, లాస్ట్కు ఎండింగ్ ఆఫ్ ద సాంగ్ ఎలా ప్రజెంట్ చేశారు, ఇంట్రో ఆఫ్ ద సాంగ్ ఎలా ప్రజెంట్ చేశారు, ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హ్యాపీగా వినే ప్రయత్నం చేయండి. ఎస్, ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చక్కని బ్యూటిఫుల్ ఏఆర్ రెహమాన్ గారి మంచి సాంగ్ విన్నారు కదా, మంచి ఫీల్ గుడ్ సాంగ్, బాగుంది, ప్రతిది కూడా బాగుంది. తెల్లారి పొద్దు అక్కడ నుండి స్టార్ట్ అయిన కాడ నుండి మిగతాది కూడా చాలా మంచిగా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ పాట ఎవరు రాశారు ఏంటని కదా మీ అనుమానం, ఈ పాట ఎవరు రాశారు ఎవరు పాడారు అంటే, ఈ పాటకు తంగెళ్ళ శ్రీదేవి గారు లిరిక్స్ రాయగా ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ అందించగా ఎంఎల్ శృతి, ఇది వేరే పాట అనమాట, అయితే వీళ్ళకి సంబంధించింది కాదు. మొత్తానికైతే ఏఆర్ రెహమాన్ గారు చాలా చక్కని సంగీతాన్ని అందించారు. ఇంకెక్కడో కొంచెం ఉంటే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించేసింది. పిక్చరైజేషన్ అయితే చాలా బాగుంది, బాగా పిక్చరైజ్ చేయడం జరిగిందనమాట ఇదంతా కూడా. ఎనివే, వండర్ఫుల్ సాంగ్ అందించారు ఏఆర్ రెహమాన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ ఇయర్ వరకు నేను కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేనే రాసి నేనే షూట్ చేసి మరొక అందమైన అమ్మాయితోటి బతుకమ్మ పాటను నేనే తీయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ అందమైన అమ్మాయి ఎక్కడ దొరుకుద్ది ఏంటి మనకు ఏమండి? వచ్చే సంవత్సరం నేను ఒక పాట రాసి నేనే డైరెక్ట్ చేస్తాను, మంచి మ్యూజిక్ నాకు ఈ తమన్ కానీ దాని తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరితో కూడా కొంచెం బాగానే పరిచయం ఉంది, మంచి మ్యూజిక్ కొట్టిస్తాను, మీరు పాడతారా, మీరు యాక్ట్ చేస్తారా, అలా బతుకమ్మని మీరు నెత్తిపై పెట్టుకొని అలా నడుచుకుంటూ వస్తుంటే ఏమన్నా ఉంటుందా అండి? అవకాశం ఏంటో సరే మిమ్మల్ని అడిగేది. హలో, హాయ్ మామా, నమస్తే, ఎలా ఉన్నారు? నేను థ్యాంక్ యూ మామా, బతుకమ్మ షూట్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్కి, ఏ హీరోయిన్ పెడితే బాగుంటుంది మామా? మామా మీకున్న టాలెంట్కి ఎవరు సరిపోరు మామా. లాస్ట్కు నేనే రాసుకొని నేనే బతుకమ్మ ఎత్తుకొని నేనే ఎవరిని? ఓ కీర్తి సురేష్నా, అమ్మాయి స్మైల్ బాగుంటుందనా? కళ్ళు బాగుంటాయనా? చిమ్మపూడి శ్రీరామూర్తి గారిని అడుగుదాం. చెప్పండి మామ, చెప్పండి. మహాన్ సావిత్రి గారు ఇప్పుడు దాంట్లో కళ్ళ నుంచి కన్నీరు ఎలా కలుస్తారో అలా నేను అనుకుంటున్నాను. ఒక చిన్న మాట, ఒక చిన్న కవిత చెప్తాను. నిన్నటిది ఇంకా అయిపోలేదా కవిత? ఆ కాటకు ఆ కళ్ళు అవన్నీ నాకు నిద్రలో కూడా అదే వచ్చింది మామ. నువ్వు నిన్న కవిత చెప్తున్నట్టు నా మీద. ఇప్పుడు చెప్పండి మీరు ఏం కవిత రాశారు ఏంటి మళ్ళా? రెడీ? కళ్ళు మూస్తే కళ్ళకొచ్చావు, కళ్ళు తెరిస్తే ఇల్లుకొచ్చావు, ఆలయానికి వెళితే అమ్మతో వచ్చావు, నాంపై వెళ్తే నాన్నతో వచ్చావు, కానీ మా తెలుగు నాడుకి మామ మహేష్ ఎందుకు వచ్చావు? నీ కవిత విని ఎంతో మంది నవ్వుకుంటున్నారు బాబా. పర్లేదులే మామ, ఏదో ఒకటి. ఇగో మామ, అది కవిత ఎట్లుందని కాదు, ఎంత మంది నవ్వుకున్నారనేదే మనకి. నాకు మళ్ళీ ఒక్కసారి వినిపించావా మావా? నాకు యా మావా, నాకు ఇటువంటి కవితలు అంటే పిచ్చి ప్రాణం మావా. మళ్ళీ ఒకసారి చెప్పవా నా గురించి ప్లీజ్? ఇప్పుడు నువ్వు చెప్పినా కవిత మళ్ళీ చెప్పవా? అబ్బా ఇంకా గొంతు సవరించుకుంటాను నేను. చెప్పు. ఒక సెకండ్ మావా. చెప్పు, చిమ్మపూడి శ్రీరామూర్తి గారు ఉన్నారు. రెడీ? కళ్ళు మూస్తే కల్లోకొచ్చావు. నా ఒక నిమిషం. కళ్ళు మూస్తే కల్లోకొచ్చావు, వెరీ నైస్. కళ్ళు తెరిస్తే ఓ సెల్లులోక. ఓకే, కళ్ళు మూస్తే కళ్ళోకొచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకొచ్చావు, ఆలయానికి వెళితే అమ్మతో వచ్చావు, నాగోలు వెళ్తే నాన్నతో వచ్చావు, కానీ మా తెలంగాణ రేడియోలో మామ మహేష్ తో ఎందుకు వచ్చావు? ఒక నిమిషం ఉండవా? ఒక్క నిమిషం ఆగు సార్, ఒక్క నిమిషం ఉండండి. నీకేమన్నా సౌండ్ వినిపించిందా? నేనేం చేస్తుంటా ఇప్పుడు? వాటర్ బాటిల్ తోటి నెత్తి కొట్టుకుంటున్నా. సూపర్ మామ, నిజంగా కూడా చాలా అంటే పర్వాలేదు మామ. ఇప్పుడు మనకి ఇటువంటివే కావాలి. ఇప్పుడు వద్దమ్మా వద్దు, నేను టీ షాప్ పెట్టినా అందరికి ఫ్రీగా టీ పోస్తున్నా, సుఖీబావా అని చెప్పేసి ఓ పిల్లోడు డ్యాన్స్ చేశాడు. అది ఎంత ఘోరంగా వైరల్ అయింది. ఇందులో ఏమనుందా? వద్దమ్మా వద్దు, నేను పక్కన టీ షాప్ పెట్టినా, అందరికి ఫ్రీగా ఛాయ పోస్తున్నా, పైసలు ఎవరి దగ్గర తీసుకోవట్లేదు, సుఖీబావా అని చెప్పేసి 3 మార్క్స్ స్టెప్ వేసాడు ఆ పిల్లోడు. అందులో ఏమైనా అర్థం ఉందా, ఏమన్నా ఉందా? కానీ ఈరోజు అది ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. ఆ పిల్లోడు వాడి పేరు ఏదో ఉండే. అంటే ఇటువంటివే కావాలి. నువ్వు రోజు ఇటువంటిది ఒక్కటైనా వినిపించు నాకు. ఇంకోటి చెప్తామా? ఈ కొద్దిగా చాలు. ఇక నాకు మళ్ళీ దండం పెడతాను. ఫ్యామిలీ పరంగా మనం రేపు చెప్పేసి కావాలి. నీకు ఆల్రెడీ ఇంత మంచి టైం ఇచ్చాను, రేపు చెప్పుకుందాం మరికంట. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, చిమ్మపూడి గారు, గురుగారు చెప్పండి. నమస్తే. అది అండి, నాగోలు నాన్నతో వచ్చావు, నన్ను ఇచ్చారేమండి ఇందులో కలిసి? అదే కదండి. ఆలయానికి వెళ్తే అమ్మతో వచ్చావు, నాగోలుకు పోతే నాన్నతో వచ్చావు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మామ మహేష్తో ఎందుకు వచ్చావు అంటాడు. ఇంకా లాస్ట్ కు చాలా మంది ఫ్యాన్స్ ఆయనకు ఏమని ఆయన లాస్ట్ ఏం చెప్పారో చెప్పండి. ఆయన లాస్ట్ ఏం చెప్పారు? హాయ్ మామా మహేష్ గారు, కవిత లాస్ట్ లైన్ ఏమిటి అర్థం కాలేదు. నాన్నతో వెళ్తే నాన్నతో వచ్చా నాగోలు నాగోలు పెడితే నాన్నతో వచ్చావు. అచ్చా నాగోలు అడగరే మీరు గుర్తొచ్చుంటారు ఆయనకి. బట్ ఎనీవే మంచిగా మంచిగా నాకు ఇట్లా ఇష్టం. ఇట్లా పిల్లలందరూ కూడా అర్థవంతంగా మంచి కామెడీ అండి, మంచి కామెడీ. ఒక ఆయన ఇట్లనే ఏం చేశాడట అంటే, ఒక ఊళ్ళో చిన్నపాటి ఒక సభ ఏర్పాటు చేశారు. చిన్న ఊరది. ఓ చెట్టు కింద వాళ్ళ ఊళ్ళో ఒక్కొక్క టాలెంట్ ఏందో చెప్పాలి, కార్యక్రమం ఏదో చేస్తున్నారు, దానికి కొంచెం లేట్ అయిపోయింది, అతిథులు రావాల్సిన వాళ్ళు రాలేదు, అప్పటి వరకు మీ ఊళ్ళో ఎవరెవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళు చూపించండి అప్పటి వరకు అని చెప్పేసి అనగానే ఒక ఆయన వెళ్ళిండు అనమాట. వెళ్ళి ఇట్లా చెప్తున్నాడు అనమాట. వీడు బాగా తాగిండు. తాగి ఏయ్ నా పేరు యాదగిరి, నేను చేసేది దాదాగిరి. అట్లా కాదు నేను చెప్తా, నేను మంచి కవిత చెప్తా మీ అందరికీ. ఈడు వాణ్ణి కొడతాడు, వీడు వాణ్ణి కొడతాడు, వాడు వీణ్ణి కొడతాడు, మధ్యలోకి పోతే ఇద్దరు కలిసి నిన్ను కొడతారు అనగానే ఇంకోటి వచ్చా, అరే నువ్వే చెప్తావురా నేను కూడా చెప్తాను దిగు అని చెప్పేసి అనగానే, యాదగిరి గారు మామూలు కవిత చెప్పిండు కదా, నేను ఇప్పుడు జబర్దస్త్ కవిత చెప్తా అని చెప్పేసి వీడు చెప్తున్నాడు. సచినోడు మల్ల లేవడు ఒకవేళ లేస్తే అక్కడున్నోడు దస్తాడు. ఇక వీళ్ళందరూ చూడ ఒక దొంగ, వాడు దొంగతనాలు చేసేటాడు. అమ్మ మీకే ఉంది 60 టాలెంట్, మాకు లేదా అని చెప్పేసి, ఏయ్ జరగండి నేను కూడా కవిత చెప్తా ఒకటి. ఇగో నేను దొంగను, చాలామంది దొంగ అంటారు, నేను ఏం దొంగతనం చేశానండి? మొన్న హైదరాబాద్ పోయి ఏదో పొట్ట తిప్పల కోసం ఒక 5 ఆటోలు ఎత్తుకొని వచ్చిన తప్ప నన్ను దొంగ అని చెప్పేసి పేరేశారు. ఏదో పొట్ట తిప్పల కోసం ఏదో ఒకటి. మొన్న లంగర్ హౌస్ పోయి ఒక 4-5 లారీలు ఎత్తుకొని వచ్చిన, ఏ చిన్న జీవితం అని చెప్పేసి అన్నారు. అరే నువ్వు ఏమేమి ఎత్తుకొచ్చినావు అనే తర్వాత ముందు కవిత చెప్పురా అని చెప్పేసి అనగానే వీడు కవిత చెప్పాడనమాట. నేను కవిత చెప్పేంతవరకు మీరు నా దిక్కే చూడాలి, నేను కవిత చెప్పేటప్పుడు మీరు నా దిక్కే చూడాలి, నేను కవితలు చెప్పిన తర్వాత దిగిపోయేటప్పుడు మీ జేబులు చూసుకోవాలి అమ్మా మీకు దండం పెడతారా, మీ కవితలకు దండం, అరే ఆ అతిథులు వచ్చిండ్రా ఇక మీరు వెళ్ళిపోనరా అని చెప్పేసాను. అప్పుడు చిమ్మప్పుడు శ్రీరామూర్తి గారు వచ్చేసి చక్కగా థ్యాంక్ యూ నాయన, ధన్యవాదాలు, మీ ఊళ్ళో ఒక్కొక్కరికి చాలా టాలెంట్ ఉంది, మామూలు కూడా లేదు, ఇక మన సభాపర్వం ప్రారంభిద్దాం. కవిత ఎట్లా ఉంటే నవ్వించాలి అంతే, అది కావాల్సింది. ఇక్కడ ప్రధానం ఏంటంటే మనకి ఎంటర్టైన్మెంట్ అనమాట. అంతే అది భాష ఉందా ఎట్లా ఉంది ఏమిటి అది కాదు మనకు కావాల్సింది. కవిత చెప్పాడు నవ్వించాడు చక్కగా, అది అంతే. ఎవరైతే ఏంటి అక్కడ అది చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇల్లాలు పని మనిషితో అందట 4 చీరలు ఉన్నాయే ఇస్తున్నాను నీకు, ఈ 4 చీరలు నువ్వు కట్టుకో, నాకు కట్టుకుని విసుగు పుట్టింది, 15 ఏళ్ల నుంచి కడుతున్నాను, నాకు బోరు కొట్టింది, వచ్చే పండుగకు కొత్త చీరలు కొనుక్కుంటాను, ఈ 4 చీరలు నువ్వు కట్టు తీసుకుపోవే అని పని మనిషితో చెప్పిందట. అంటే పని మనిషి అందట నాకొద్దబ్బ గారు నాకొద్దు, నేను అస్సలు మీ చీర కట్టను అంది. అదేమిటే నేను మంచి చీరలు ఇస్తున్నా కదా, చాలా ఖరీదైన చీరలు, ఒక్కొక్క 2,000 3,000 3,000 ఖరీదు చేసేటువంటి చీరలు మీకు ఇస్తున్నాను తీసుకోవే అని అన్నదట. అంటే నాకొద్దు ఎందుకు వద్దంటున్నావు అంటే అవి నేను కట్టుకుంటే మీరే అనుకుని తొలగిపోతున్నారండి దొరబారు అని చెప్తాను. ఆ విధంగా దొరికిపోతాడని. అయితే భార్య భర్తలు మాట్లాడుతుంటే ఏమండి భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు, ఏమండి ఈ పక్కింటి పంకజం గారు ఉన్నారు కదా ఆమె చాలా అంటే చాలా పట్టు శారీ కొన్నారండి బతుకమ్మ సందర్భంగా. నాకు కూడా అటువంటి శారీ కొనివా, చాలా కాస్ట్లీ శారీ అట అది వాళ్ళ చెప్తూ ఉందామె. అంటే వాళ్ళంతా ఏదో తెచ్చుకుంటారులే, నీకు ఎందుకు, నేను నీకు తెచ్చిస్తాను కదా. లేదండి ఆమె అంత కాస్ట్లీ శారీ అట, 8,000 అటండి దానికి శారీకి. మీరు నాకు ఎప్పుడు కొనిస్తారంటే, 8,000 ఏం లేవు, 4,800 దానికి అన్నారు. ఇంకేమన్నా దొరికిపోయాడు బయట పడ్డాడు. ఇందుకోసం రేపు మనం విప్పి మాట్లాడుకుందామా బరసు అయ్యా, మీరు ఎప్పుడంటే అప్పుడు నేను విప్పడానికి రెడీ. సరేనా? రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, బాబాయ్. చిమ్మపూడి శ్రీమూర్తి గారు అండ్ రమణ సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే రమణ, చెప్పండి సార్. రమణ, నాకు నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి మీరు. మీ ఇంట్లో మిగిలిపోయినటువంటి అన్నాన్ని ఏం చేస్తారు మీరు? అట్లా సార్, మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేస్తారు? మిగిలిపోయిన కూరలు ఏం చేస్తారు? సార్ అసలు యాక్చువల్గా ఏంటంటే, మా ఇంట్లో 3 డాగ్స్ ఉంటాయి సార్. ఓకే. అవి మాతో పాటు సమానంగా వాటిని సపరేట్గా వండుకోకుండా మేము ఏంటంటే అయ్యే పెడతాం సార్. ఒక అట్లా మిగిలిపోయినా సరే గౌకొని పొద్దునే నేను వాటికి కలిపి పెట్టి మరి వస్తాను సార్. ఓకే. అయితే మనలో చాలామంది ముందు రోజు మిగిలిన ఆహారాన్ని మర్నాడు వేడి చేసుకొని తింటూ ఉంటారు. కానీ అలా చేయడం వలన జీర్ణ సమస్యలు సహా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్పేసి ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వండిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినా అందులో బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెబుతున్నారు. అంటే అటు ఒక్కసారి వండిన ఆహారాన్ని తిరిగి వేడి చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి పోషకాలు నశిస్తాయట. కాబట్టి ఎప్పటికప్పుడు తాజాగా వండుకొని తినడమే మేలు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇదొకటి. అలాగే ఇంకొకటి, ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి అంటే, కొందరు రోజు తలస్నానం చేస్తే కొందరు మాత్రం అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కానీ నిపుణుల ప్రకారం రోజు అంటే జిడ్డు మాడు బాగా ఉండేవాళ్ళు రోజు తలస్నానం చేయొచ్చు. కానీ పొడి మాడు ఉండేవాళ్ళు మాత్రం వారానికి 2 నుండి 3 సార్లు చేస్తే సరిపోతుంది. అలాగే తలపై చుండ్రు ఉండేవారు కూడా రోజు తలస్నానం చేయొచ్చు. కానీ మనం వాడే షాంపుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, మన జుట్టు స్వభావాన్ని బట్టి షాంపును ఎంచుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. మన జుట్టు స్వభావాన్ని బట్టి షాంపును వాడుకోవాలనే విషయం నాకు ఈరోజు అంటే నాకు తెలుసు. బట్ ఏందో చిన్నప్పటి నుంచి వెళ్ళి, చిన్నప్పుడు నువ్వు ఫస్ట్ టైం వాడినటువంటి షాంపూ ఏంటి సార్? అంత ఐడియా లేదు సార్. చిన్నప్పుడు అయితే మా గ్రామంలో పుట్టమని తోటి స్నానం చేసేవాళ్ళం సార్. అది కాదు షాంపూ గురించి మాట్లాడుతున్నా నేను. సరే, అయితే అప్పట్లో మరి అంతగా ఐడియా లేదు. చిక్ షాంపూ ఉందా? చిక్ అవును సార్ చిక్ షాంపూ. సన్ సిల్క్ అని ఉండే సార్. చిక్ షాంపూ సన్ సిల్క్ అని అంటే రోజు కూడా వాడొద్దు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఓకే, బాగుంది. మీరేదో చెప్పాలనుకుంటున్నారు రమణ, చెప్పండి సార్. అయితే ఇవాళ మా పెద్దమ్మాయి భవానీ పుట్టినరోజు ఉంది సార్. మీ నోట ఒక్కసారి మీ పెద్ద కూతురా భవానీ సార్ అయ్యో తప్పకుండా. భవానీకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే మన అందరి మామోజ్ అండ్ మామీజ్ అందరి తరపు నుండి, భవానీ మీరు ఎటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ పెద్దమ్మాయి భవానీ ఏం చేస్తుంది సార్? ప్రెజెంట్ డిగ్రీ చేస్తుంది సార్, కంప్యూటర్ క్లాస్ టీచరు. వావ్. టీచర్ కోచింగ్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీ చేస్తుంది సార్, సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతుంది. వెరీ గుడ్ అండి, చాలా మంచిగా చదివిస్తున్నావు అమ్మాయిని, డిగ్రీ వరకు చదివిస్తున్నావు. నాకు నేను చూస్తే చాలా ప్రౌడ్గా ఉంది. మామూలుగా ఒక చిన్న సైకిల్ షాప్ సర్వీస్ పెట్టేసుకొని అమ్మాయిని డిగ్రీ వరకు చదివిస్తున్నావు అంటే నువ్వు ఎంత గొప్ప ఫాదర్వి. ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు, ఇద్దరు పిల్లల్ని మంచిగా చిన్నపాటి సైకిల్ షాప్ ఒకటి పెట్టుకొని ఇంత పిల్లల్ని ఇంత ప్రయోజకులుగా చేస్తూ ఉన్నావు. మరి రేపు పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా, ఇద్దరు పిల్లలు కూడా వెళ్ళిపోతారు. నీ సైకిల్ షాప్ అలానే ఉంటుంది, మీ భార్య అలానే ఉంటుంది. ఏం బాధగా అనిపించదా సార్ అంటే నేను మూడో తరగతి చదువుకున్నాను సార్. నా గోల్ ఏంటంటే నేనంతా ఆకలికి భరించిన వాళ్ళు చదివినంతకాలం చదివించాలని నా కోరిక సార్. ఓకే, అది నాకు అది ఆశ అనమాట. అంటే మా ఇంట్లో అంత పెద్దగా ఎవరు చదువుకోలేదు, అన్నీలు కానీ అక్కలు కానీ. అందుకని ఏంటంటే నేను చాలా తక్కువ చదువుకున్నాను. ఓకే, నాకు అదొక ఫీల్. అంటే వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళు ఆల్రెడీ పెద్ద అమ్మాయి కంప్యూటర్ క్లాస్ టీచరు, ప్రజెంట్ 40 మంది పాప దగ్గర నేర్చుకున్న వాళ్ళు అట్లా 3 సంవత్సరాలు నేర్చుకున్నారు. వాళ్ళందరూ చెప్తా ఉంటే ఇదివరకు అయితే రమణ వాళ్ళ పాప అన్నారు, ఇప్పుడే భవన్ వాళ్ళ నాన్నగారు వస్తున్నారు అని చెప్పి అంటా ఉంటారు. వాళ్ళు చాలా ఆనందం. వాళ్ళకి ఏదైనా చిన్నపాటి జాబ్ ఏదైనా చిన్నది అంటే గవర్నమెంట్ దేనే కాదు, ఇప్పటికీ చాలా వస్తున్నాయి. అయితే ఏంటంటే పాప ఆంధ్రప్రదేశ్లోనే చక్కగా ఉద్యోగ అవకాశాలు మంచిగా దొరుకుతున్నాయి పిల్లలకి. సో వాళ్ళు మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అయిపోయి చక్కగా ఇద్దరికి 2 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయనుకో, చక్కగా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా హాయిగా కళ్ళు మూసుకొని చక్కగా చేసుకుంటారు. నీ బాధ్యతలన్నీ కూడా తీరుతాయి. అవును సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? బట్ గవర్నమెంట్ జాబ్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ కమ్మని చెప్పు. ఎప్పుడన్నా వీలుంటే మన షోలో ఈ వారం రోజుల్లో ఎప్పుడో ఒకసారి మాట్లాడించు భవనితోటి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ రమణ. బాబాయ్, టేక్ కేర్. యా, ఎంత ఆనందం అనిపిస్తుంది, ఎంత సంతోషం అనిపిస్తుంటుంది ఇటువంటి మాటలు వింటుంటే. అలాగే సుధా గారు వచ్చేసారు. హాయ్ సుధా గారు. హాయ్ మామా, గుడ్ ఈవినింగ్ మామా. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సుధా గారు. ఏంటి లేట్ అయిపోయింది కాల్కి? లేట్ అయిపోయింది. ఇవాళ విశేషం నాకు కూడా ఒకటి ఉంది. మన భవానీతో పాటు మా ఇంట్లో మా అల్లుడు గారు పవన్ బాబు బర్త్డే ఇవాళ. కొత్త అల్లుడా? కొత్త అల్లుడు గారు. అదే విశేషం. చెప్పండి బామ్మ, మీతో మీ నోటంట వస్తే మాకు హ్యాపీ. యా, పవన్ గారు మీకు హృదయపూర్వకంగా పెళ్లిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇటువంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సుధా గారి తరపు నుండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ ఆల్ బంధుమిత్రులు అందరి తరపు నుండి పవన్ గారు హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు లైన్లో ఉన్నారా పవన్ గారు? అవును సార్, లైన్లో ఉన్నారు. అవునా? అరే యార్. ఓకే పవన్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు మా అత్తగారు మాట్లాడిద్దామని. ఇవాళ నా బర్త్డే రోజు లక్కీగా మీతో బాగా మాట్లాడడం అవుతుంది. చాలా కష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో మా అత్తగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి అనేవాళ్ళు చాలా తక్కువ మంది. అలాగే మా అల్లుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి అనేవాళ్ళు ఇంకా తక్కువ మంది అండి. అవును, కరెక్ట్ కదా. అవును సార్, అవును. మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య మా వదినే ఉంటారనమాట ఇంట్లో. మా వదినకి వాళ్ళ అత్తగారికి, మా అన్నయ్యకి వాళ్ళ అత్తగారికి అత్తగారికి అసలే పడదు. అయితే ఒకసారి ఇట్లనే ఏమైందండి అంటే, ఏమండి ఇట్లా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఏంటి అంటే, ఏం లేదు ఇట్లా వస్తా అంటున్నారు అత్తగారు అని చెప్పేసి అన్నదన్నమాట. అనగానే ఈయన, ఏంది ఇప్పుడు ఇంత అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏమున్నది, ఇప్పుడు నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళేసి ఆమెను తీసుకొని రావడం, ముందే ఆటోలు లేవు, ఏం లేవు నా దగ్గర, నేను తీసుకురావడం చాలా కష్టం అయిపోద్ది, నేను నా వల్ల కాదు, నేను తీసుకురాలేను, అయినా ఈ టైంలో ఆమెను తీసుకురావడం నా వల్ల కాదు అని చెప్పేసి అనగానే, ఏమండి నేను మాట్లాడేది మా అమ్మగారి గురించి కాదండి, మీ అమ్మగారు వస్తా అన్న. అత్తగారంటే ఆయన అట్లా అనుకున్నాడు. ఏం చేస్తుంటారు పవన్ గారు మీరు? నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను. అవునా? ఏ బ్యాంక్ సార్? నేను ఇండస్ఇండ్ బ్యాంక్లో ఆపరేషన్ మేనేజర్ చేశాను. ఓ రియల్లీ, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఆపరేషన్స్ మేనేజర్. ఎస్. ఓకే, ఎటువంటి ఆపరేషన్ చేస్తుంటారు సార్ పేషెంట్లా? ఎట్లా ఆపరేషన్ మేనేజర్ అంటే, ఐ మీన్ ఇంకేముంటుంది, క్యాష్, ఐ మీన్ స్ట్రాంగ్ రూమ్. ఓకే, అంతే తప్ప ఈ అపెండిక్స్, కిడ్నీలు అటువంటిది ఏమి లేదనమాట. అయితే కాకుంటే లోన్ కట్టకుండా మాత్రం చేసేస్తారు మీరు నిజంగానే. యాక్చువల్లీ రోజు మీతో మాట్లాడితే మంచిగా మీలా మాట్లాడడం వస్తుంది. అవునా? లోన్ కట్టకుండా మాత్రం నిజమైన ఆపరేషన్ చేస్తారు వాళ్ళకి మీరు, అంతేనా? నైస్ అండి. ఎట్లా సార్ అంత మంచి జాబ్ ఎలా వచ్చింది, ఎట్లా చదువుకున్నారు, ఎట్లా మీ మాకు ఒక 1 నిమిషం చెప్పండి. మీ బర్త్డే సందర్భంగా మీ సక్సెస్ స్టోరీ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు ఇండో స్విఫ్ట్ అంటే అది ఇంటర్నేషనల్ బ్యాంక్ అండి, అది అదేదో ఆషామాషి బ్యాంకింగ్ కాదు. అందులో దట్టు మీరు ఆపరేషన్స్ మేనేజర్గా అంత పెద్ద పోస్ట్లో, ఇప్పుడు అది గవర్నమెంట్ జాబా, అది ఈ జాబా, అది ఆర్గనైజేషన్ కాదు, అంటే పోస్ట్కి ఆ వాల్యూ ఉంటుందండి. ఆపరేషన్స్ మేనేజర్ అంటే ఇప్పుడు మా తెలిసిన మామయ్య ఉన్నాడు, ఆయన అపోలో హాస్పిటల్లో ఆపరేషన్స్ మేనేజర్. ఆయన వెనకాల చాలా కృషి ఉంది, ఆయన గత 15 సంవత్సరాల నుంచి డెడికేటెడ్గా పనిచేస్తారు. సో మీరు ఎలా చేరుకోగలిగారు ఆ స్థాయికి? ఫస్ట్ మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది? స్టార్టింగ్ గ్రౌండ్ లెవెల్లో మామూలుగా నార్మల్గా టెల్లర్తో స్టార్ట్ అవుతుంది కదా, అలా స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ 6 years జర్నీలో ఇలా ప్రెజెంట్ వచ్చాను నేను, ఆపరేషన్ మేనేజర్. అంటే దీని అంతటికి హార్డ్ వర్కే అంటారు మీరు? డెఫినెట్ గా మరి అంతే కదండి, హార్డ్ వర్క్, డెడికేషన్ ఆ వర్క్ పట్ల. అవును, ఉన్న వర్క్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్రెషర్ ఉంటుంది, అంటే ఉన్న టైంలోనే అన్ని కంప్లీట్ చేసుకోవడం కొంచెం ఉంటుంది, బట్ అవన్నీ బయటకి కనిపించదు, నార్మల్గా ఉంటుంది. కానీ మాకు ఉండేది కదా. మీకుండేది. మరి ఎట్లా మీకు స్ట్రెస్ అది ఇది వచ్చినప్పుడు ఎట్లా ఏం చేస్తుంటారు? ఏం లేదు, ఈవినింగ్ వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేసేసరికి అది అంతా కాస్త పోతుంది, ఆ స్ట్రెస్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. వండర్ఫుల్ అండి. మీరు ఇంకా మంచి ఉన్నత పదవులను అధిరోహించాలని చెప్పేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో కూడా మాట్లాడి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది పవన్ గారు. థ్యాంక్ యూ సార్. సుధా గారు, ఎంత మంచి అబ్బాయిని పరిచయం చేశారు, ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. చాలా మంచి అబ్బాయి, చాలా హ్యాపీ. నాకు అదే కావాలి కదా మామ. మామ ఎప్పుడన్నా లోన్ పెట్టుకుంటే లోన్ ఇస్తాడట్నా, ఇండోసిఫ్ లో అడుగు సార్, లోన్ ఇస్తాడట్నా? అలాగే అలాగే, తప్పకుండా ట్రై చేద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మామా. తర్వాత రమణ గారి పాపకి భవానీ కూడా హ్యాపీ బర్త్డే టు యు మామా. యా, రమణ గారి పాపకి భవానీ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఒకవేళ రమణ గారు ఇప్పుడు సైకిల్ ఉద్యోగం అంటే సైకిల్ రిపేరింగ్ షాప్ పెట్టుకున్నాడు కదా, ఆయన మీ అల్లుడి దగ్గరికి వెళ్ళేసి నేను సైకిల్ మీద ఒక లోన్ పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అడిగితే అది ఏం లోన్ అవుతుంది? ఏమో తెలియదు మామ, నాకు సైక్లోన్ అవుతుంది. రోజు నాతో కన్నా మా అల్లుడు గారితో ఎక్కువసేపు మాట్లాడారు. ఏం మాట్లాడారు? అంతే కదండి, మామ అల్లుళ్ళ మధ్య చాలా ఉంటాయండి. రైట్ అండి, బాబాయ్, టేక్ కేర్. సో మై డియర్ మామస్ అండ్ మామయ్యస్, ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు చెప్పాలనుకున్నాను. సో ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపటి తెల్లారిందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రైల్వే ఉద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. అవునా, మీ బంధుమిత్రులు ఎవరెవరు రైల్వేలో చేస్తున్నారు చెప్పండి ఒకసారి, గెస్ చేయండి. ఎవరన్నా రైల్వేలో చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళ దగ్గర బోల్డ్ అనే డబ్బులుంటాయి. రైల్వే ఉద్యోగులకు బోనస్గా 78 రోజుల జీతం ఫ్రీగా ఇచ్చేస్తున్నారు వాళ్ళకు. అంటే ఆల్మోస్ట్ 30, 30, 60 అంటే 2.5 నెలల శాలరీ వచ్చేస్తుంది. సో పర్వాలేదు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది బోనస్గా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో అందరికీ కూడా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. అటు దేశంలో పార్కులు ఏర్పాటు చేస్తున్నారు, అది వేరే విషయం. బట్ ఏదైనా కూడా ఒక 2,000 కోట్ల భారం పడనుంది దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు. పర్వాలేదు, భారం పడ్డా ఏం కాదు, భరించాల్సిందే. కానీ ఇటువంటి ఎంప్లాయీస్కి, చిన్న చిన్న గ్యాంగ్ వాళ్ళు వీళ్ళు అందరూ చిన్న ఉద్యోగులు ఉంటారు, 78 రోజులు అంటే 2.5 నెలల శాలరీస్ ఫ్రీగా వస్తుందంటే ఎందరి కళ్ళల్లో ఆనందం కనబడుద్ది. ఈ 78 రోజుల శాలరీ మనకి ఎక్స్ట్రా వచ్చిందంటే, సరే పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు వాళ్ళ విషయం వేరే, కానీ చిన్న చిన్న మధ్య తరగతి జీవితాలు మాటువంటి జీవితాలు ఎలా ఉంటాయి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలకు బట్టలు తీసుకుంటారు, పిల్లల్ని చదివిస్తారు, వాళ్ళకున్నటువంటి అప్పులు తీర్చుకుంటారు, పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే బ్యాంకులో దాచుకుంటారు పిల్లలు మళ్ళీ చదువుకోవడానికి. ఎన్ని వేల మంది పిల్లలు తయారవుతారు, బాగా చదువుకుంటారు పిల్లలందరూ. ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి ఆ చిన్న చిన్న డబ్బులతోటి. ఎనీవే దట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ డెసిషన్. ఓకే, ఇక మరి బయలుదేరదామా? బయలుదేరే ముందు ఈ అమ్మాయి ఏమో అంటుంది, నన్ను పిలుస్తూ ఉంది. ఇప్పుడు మా అమ్మ ఉందనుకో, మా అమ్మ నన్ను ఏమంటుంది తెలుసా, మహే మహే అని పిలుస్తుంది. మా నాన్నగారు కూడా మహేష్ అని పిలుస్తారు. మా చెల్లి అనయా అని పిలుస్తుంది. మా చెల్లె వాళ్ళ పాప మహేష్ మామ అని పిలుస్తుంది. ఫ్రెండ్స్ అరే మామ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. కానీ ఒక్కరే మాత్రం గుండెలు నిండుగా పిలుస్తూ ఉంటారు. ఎలానో తెలుసా, హలో, నిన్నే రేడియో ఇంతమంది వింటున్నారు, ఒక్కసారి ప్రేమగా పిలవచ్చు కదా, నీ వాయిస్ కూడా వినాలి కదా వాళ్ళందరూ. చాలామంది అడుగుతున్నారు, మహేష్ గారు మీ బేబీ బేబీ అంటారు, ఎలా ఉంటుందండి బేబీ, బేబీ వాయిస్ ఎలా ఉంటుందండి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. నిజంగా వాళ్ళందరికీ చాలా ప్రౌడ్గా చెప్పాలని ఉంది నీ గురించి. నువ్వు ఒక్కసారి నన్నట ఎలా పిలుస్తావు, ఒక్కసారి పిలువ చూద్దాం. సిగ్గుపడకు, మన వాళ్ళే కదా వీళ్ళంతా. శారీ కొనిస్తా అన్న కదా, పోచంపల్లి శారీ కొనిస్తాను, ఒకసారి బిలు. పర్వాలేదు, బిలు అబ్బా.